కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8:9 చదువుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు తీసి చూడండి, లేనివారు జాగ్రత్తగా వినండి. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన దడవంతుడై ఉండియు మీరు తన దరిద్రత వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీరు మన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఎరగటం అంటే వినటం కాదండి, చూడటం కాదు. ఎరగటం అంటే అనుభవించటం. నువ్వు నన్ను చూసావా అంటే ఎప్పుడో ఎక్కడో చూశానని చెప్పొచ్చు. నీవు నన్ను ఎరుగుదువా అంటే నేనెవరో, నేను ఎక్కడుంటానో, నేనేం చదువుకున్నానో, నా కుటుంబం ఏంటో, నా పరిస్థితి ఏంటో. ఎరగటం అనేది ఒక తల్లి తన బిడ్డను బాగా ఎరుగును, ఒక బిడ్డ తన తల్లిని బాగా ఎరుగును. మనం నిజంగా దేవుని బిడ్డలమైతే యేసుక్రీస్తు కృపను ఎరగాలి, ఆయన గొప్పతనాన్ని గ్రహించాలి, ఆయన ప్రేమను రుచి చూడాలి, ఆయన కనికరాన్ని అనుభవించాలి, ఆయన దయను సంపాదించుకోవాలి. ఎవరుడు యేసు ప్రభు? ఎవరో వచ్చి ఒకరు నీకు యేసు ప్రభు దేవుడు కాదు, ఎందుకు ఆయన నమ్ముకుంటున్నావు అని అంటే ఏమంటారు? అలాగా తెలియక నమ్ముకున్నాను, నాకు తెలియదే అంటారా? లేక నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. యేసుక్రీస్తు బిడ్డగా ఉన్నవారు క్రీస్తు ప్రేమను అనుభవించిన వారిగా ఉండాలి. ఇవాళ ఆచార క్రైస్తవులుగా ఉన్నారు అనేకులు, ఆచార భక్తులుగా ఉన్నారు అనేకులు. క్రీస్తును ఎరగని వారిగా ఉన్నారు. క్రీస్తును నేను తెలుసుకున్నాను, నేను 10 ఏళ్ళయింది ప్రభువుని నమ్ముకొని అంటావేమో. పరిశుద్ధుడైన పౌలు వంటి వాడు సిలువ దర్శనాన్ని పొంది, సిలువ ప్రేమను అనుభవించి, దేవుని మాటకు లోబడి, దేవుని సువార్తను ప్రకటిస్తూ, ఆత్మలను సంపాదిస్తూ, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నప్పుడు నాకు తెలిసిపోయింది యేసు ప్రభు ఎవరో అనలేదు. నేను ఇంకా ఆయన ఎరుగు నిమిత్తము నా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు పరిగెడుతున్నాను, ఏవేవి లాభకరములో అవి నష్టముగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితంలో నేను 47 సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని ఎరుగుదును, ఆయనతో నడుస్తున్నా, ఆయన మాటలు వింటున్నా, ఆయన సాక్షిగా నిలబడున్నా, ఆయనకు చేసిన ప్రార్థనలకు జవాబులు పొందుతున్నా, ఆయన వాక్యాన్ని 47 సంవత్సరాలుగా చదివి ధ్యానిస్తున్నా, ఇంకా నేను ఏమీ తెలియదన్నట్టే, ఇంకా పరిపూర్ణుడి కాలేదన్నట్టే భావిస్తున్నా, ఇంకా ఎంతో ఆయన రూపాన్ని, ఆయన గుణగణాలను లెక్కగట్టగలిగిన వాడెవడూ లేడు. అనంతమైన దేవుడా ఆయన, ఆకాశ మహాకాశాల్లో ఉన్నవాడా ఆయన, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదండి. ఈ ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదు, ఎంత దూసుకుపోయినా ఇంకా వస్తూనే ఉంది. ఆ ఆకాశం పైన మరో ఆకాశం ఉంది, అది మధ్యాకాశం. ఆ మధ్యాకాశంలోనికి ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఆ ఆకాశానికి పైన ఇంకొక ఆకాశం ఉంది, అది మూడవ ఆకాశానికి నేను కొనుపోబడ్డాను అన్నాడు పౌలు ఒకసారి. అదే ప్రభువు నివసించే పరలోకమేమో, ఈ ఆకాశం అంతే మనకు తెలియటం లేదు. అక్కడ కూర్చున్న ప్రభువు తన మోకాళ్ళ నుంచి కింద పాదాల వరకు ఈ ఆకాశానికి భూమికి ఎంతెత్తుందో అంతెత్తుగా ఆయన పాదాలు ఉన్నాయి. ఈ భూమి నా పాదపీఠము, అంత గొప్ప విశ్వస్వరూపమైంది. మన కన్నులతో చూడలేమైంది,
ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయన కనికరం మనకు అర్థం కావటం లేదు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. పరిశుద్ధుడైన యోహాను ఒకసారి పరలోకానికి ఎత్తబడ్డాడు. సింహాసనాసీనుడైన వాడిని నేను చూచి తిని, ఒక గొప్ప వెలుగు, సింహాసనములో కూర్చున్న వాని ముఖం చూడలేకుండా వెలుగుతో నింపబడింది ముఖం అంతా. ఆయన చుట్టూ సూర్యకాంత పద్మరాగములు, నవరత్నాలతో కూడిన రంగురంగుల మహిమ ఆయన చుట్టూ ఆవరించున్నది. దేవదూతలు, సెరాపులు, కెరూబులు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్న సింహాసనం మీద కూర్చున్నవాడు ఆయన. మీరు ఎరుగుదురా? మీరు నమ్మిన దేవుడు ఎవరో మీరు ఎరుగుదురా? యేసు ప్రభువుని గురించి అంత చులకనగా మాట్లాడుతున్నావే? యేసు ప్రభువుని గురించి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావే? ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో నీవు ఎరుగుదువా? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి. ఆయన నమ్మినవాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు ఆయన కృపను ఎరుగుతాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, అంత గొప్ప దేవుని ముందు నువ్వెంత, నేనెంత? అసలు మన సంగతి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం ఎంతటి వారిమి? మనం ఎక్కడి వారిమి? మనం ఎలా ఈ లోకంలోనికి వచ్చాం అని ఆలోచించేవారు ఎందరూ? అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నువ్వు ఎందుకు పుట్టావు? దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. గాలికి పుట్టలేదు మనం, జంతువులు పుట్టినట్టు పుట్టలేదు మానవులమైన మనం. తన స్వరూపంలో, తన ఆకారంలో మనల్ని చేసుకున్నాడు. మనల్ని ఈ లోకంలో తనలాగా ఉండాలని పుట్టించాడు. తనతో సహవాసం చేయడానికి పుట్టించాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు లేరని ఎందుకండి అంత బాధ? ఏ పిల్లలు లేకపోతే ఏంటి ఇప్పుడు? పిల్లలు లేకపోతే ఎలాగండి? ఏమండి? అదేనండి, ఇంత పిల్ల పాప లేకపోతే ఇల్లు కళకళలాడదు కదా, గలగలలాడదు కదా. ఎప్పుడు చూసినా నా ముఖం ఆయన, ఆయన ముఖం నేను చూసుకొని కూర్చోవాలి. వచ్చే పోయేవాళ్ళు ఏమో లేరా 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 అని మాకు ఏలు చూపిస్తుంటే మాకు ఇంకా బాధ అయిపోతుంది. ఏంటండి పిల్లల్ని ఎందుకు కంటున్నారు చెప్పండి? పిల్లలు కంటే కష్టమని తెలుసా తెలీదా? ప్రసవ వేదన కానీ పడి కనాలి, నవమాసాలు మొయ్యాలి, ఆ పిల్లోడిని కన్నప్పుడు ఆ బిడ్డకి మందులు మాకులు ఇప్పించాలి. పూర్వకాలం చెప్పేవాళ్ళు పుట్టింది గిట్టుట కొరకే అని. ఇప్పుడు అంట పుట్టేది హాస్పిటల్ అంట, చచ్చేది హాస్పిటల్ అంట. మనుషుడికి పుట్టేది ఎక్కడ? ఇంట్లో పుడతలేదు. ఇప్పుడు ఎవరో ఇంట్లోనే పుడతారు. ఇంతకుముందు ఏంటండి, నా ముగ్గురు కుమారులు ఇంట్లోనే పుట్టారు. మా అత్తగారి ఇంట్లో, మా అత్తగారు ప్రేమగా చూసుకుంది, ఇంట్లోనే ఆమె చేసింది ప్రసవం. హాస్పిటల్లో మందులు, సెజరన్లు, మళ్ళీ దానికి లక్షలు లక్షలు ఖర్చులు. మళ్ళీ చచ్చేటప్పుడు చచ్చేవాడిని చావనివ్వరు, ఇంకొంచెం బతికించాలని అయ్యెక్కిచ్చి అయ్యెక్కిచ్చి అక్కడ పొడిచి ఇక్కడ పొడిచి హాస్పిటల్లో పడుకోబెట్టి సంపాదించింది అంతా బిల్లు కట్టేదాకా చావడ ఆయన. ఏంటంటే మానవుడు బతకడానికి దేవుడు అక్కర్లేనటువంటి హాస్పిటలే గతి. చావడానికి అదే కావాలి, పుడతానికి అదే కావాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడయ్యా, నిన్ను కాపాడేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన కుణుకడు నిద్రపోడు అని చెప్తే మనుషులకు అర్థం కావడం లేదు. ఎంతసేపు భూసంబంధమైన విషయాలు ఆలోచిస్తారే కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నన్ను చూచాయి, నా జీవితము కొరకు ఒక ప్రణాళిక ఉంది దేవునికి, ఒక బ్లూ ప్రింట్ ఉంది, ఒక సంకల్పం ఉంది నా కొరకు అని ఎంతమంది గుర్తిస్తారో వారు ధన్యులు. అది గుర్తించడానికి నాకు 18 సంవత్సరాలు పట్టింది. నా 18 ఏట నేను గుర్తించిన తర్వాత నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నా. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితం భయంతో కూడింది, బాధతో కూడింది, దరిద్రతతో కూడింది, కష్టాలతో కూడింది, కన్నీటితో కూడింది, రోగాలతో కూడింది,
మా ఆయన తాగుతున్నాడండి, నా కుమారుడు తిరుగుతున్నాడండి, మా ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయినాయండి, మా అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ జరిగిందండి, నాకు ఆరోగ్యం బాగలేదండి, మేము అప్పుల్లో పడిపోయామండి, మాకు ఇల్లు లేదండి, మాకు పిల్లలు లేరండి, 13 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళై, మాకు గర్భఫలం లేదండి అని అందరూ చెప్పే బాధలు వింటుంటే అసలు ఏంటి ప్రభు ఇది? మమ్మల్ని బాధలు పెడతానుక నువ్వు సృష్టించావు, మమ్మల్ని బాధలు పెడతానుక నువ్వు సృష్టించావు అని దేవుణ్ణి అడగాలనిపిస్తుంది. అవునా? మనం బాధపడాలని, మనం దరిద్రతలో ఉండాలని, మనం దిక్కులేని స్థితిలో ఉండాలని దేవుడు మనల్ని సృష్టించాడా? కాదు. దేవుడు తనతో మనల్ని సహవాసం చేయాలని, తల్లిదండ్రులు బిడ్డల్ని కని వారితో ఆనందించాలని అలా ఆశిస్తారో? దేవుడు మనల్ని తన ఆకారంలో తన స్వరూపంలో సృష్టించుకొని తన రాజ్య వారసులుగా చేసుకోవాలని, తన వలె జీవించాలని, తనతో ఉండాలని ఆశించాడు. కానీ మొదటి మానవుడైన ఆదాము హవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమం అనే పాపము వలన మానవుడు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. అంత గొప్ప దేవుడు మన తిప్పలు చూసి, మానవుడు పడుతున్న బాధలు చూసి, జీవితకాలమంతా మరణ భయానికి బానిసలైపోయిన మానవుణ్ణి చూసి, కన్నీటితో కుమిలిపోతున్న మనల్ని చూసి, సమాధానం లేక తలగొట్టుకుంటున్న మానవ జాతిని చూసి, సమాధానం కోసం సారాయి దాగే జనాలను చూసి, అల్పకాల సంతోషం కోసం ఏదో తృప్తి పొందుదామని లైంగిక పాపాలకు చోటిచ్చి వ్యభిచారాలకు గురై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మానవ జాతిని చూచి, మానవుడు పడుతున్న ప్రయాస చూసి, ఎన్ని ఉన్నా సమాధానం లేని, ఆరోగ్యం లేని, ఆనందం లేని, సంతృప్తి లేని మానవ జాతిని చూసి కనికరపడ్డాడు. కనికరపడి 10 రూపాయలు ఇచ్చాడు అనుకుంటున్నారా? కనికరపడి మనకు ఇల్లు కట్టించి ఇచ్చాడు అనుకున్నారా? మన మీద కనికరపడి ఒక బంగారపు ముద్ద మన మీద పడేశాడు అనుకున్నారా? మన మీద కనికరపడిన ప్రభు, ధనవంతుడైన మన ప్రభు, మహోన్నతుడను, మహాగణుడను, నిత్య నివాసిని, మహోన్నతమైన స్థలములలో నివసించుచున్నానన్నవాడు, దరిద్రులమైపోయిన పాపపు దరిద్రంలో పడిపోయిన మానవుల్ని విమోచించుట కొరకు ధనవంతుడైన ప్రభు ఏమయ్యాడట? దరిద్రుడైపోయాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమై దరిద్రుడాయను. ధనవంతుడాయన, దరిద్రులం మనం. అవునా కాదా? మన బతుకేం బతుకండి? పొద్దున లేస్తే పళ్ళు తోముకోకపోతే ఏం వాసన వస్తుందండి? మాంసం కూర వాసన, మసాలా వాసన, ఏం వాసన వస్తుందండి? పాసి గబ్బు. గేదెలు ఎప్పుడన్నా కోల్గేట్ పేస్ట్తో బ్రష్ చేసుకోవడం చూసారా? పశువులు పక్షులు సబ్బు తెచ్చుకొని స్నానం చేయడం చూసారా? అక్కర్లేదు వాటికి, అవి వాటికే శుద్ధి అయిపోతాయి. కానీ మనకు 1-2 రోజులు శుద్ధి చేయకపోతే నీ పక్కన కూర్చున్న వాళ్ళు పారిపోవాలంతే. ఘుమ 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 కొట్టుద్ది. కొంతమందికి ఎన్ని సెంటులు కొట్టినా ఆ చెమట సెంటుకు మించిన వాసన ఏది లేదు. ఇహా ఏం బతుకు? ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత ఉన్నా తృప్తి లేదు, మానవుడికి తృప్తి లేదు. ఎన్ని చీరలు ఉన్నా కొంతమంది సిస్టర్స్కి ఏమండి, అయ్యర్ర చీర కావాలండి, సరే కొనుక్కోమ్మా. ఏమండి, ఆ బులుగు చీర కావాలండి. మొన్న కొన్నావు కదమ్మా, అది వేరే బ్లూ అండి, ఇది వేరే బ్లూ, అది పీకాక్ బ్లూ, ఇది నావీ బ్లూ. బాబా బాబా బాబా. కొంతమందికి బంగారపు ఆశ, ఎంత బంగారము గంగిరెద్దులాగా మెడ నిండా వేసుకుంటే కానీ నిద్ర పట్టదు.
హా మెడ అంతా పుండ్ అయిపోద్ది. ఇక్కడ చచ్చేదాకా నాతో ఉండాలి. చచ్చాక ఎవడు పీకపోతాడో పీకపోతాడు. శవం వాకిట్లో ఉండగానే నువ్వు ప్రేమించి మెడలో వేసుకున్న బంగారం, చెవులకు పెట్టి నీ కాళ్ళకు పెట్టిన మెట్టెలతో సహా పీకపోతారు. ఏం ప్రయోజనం నువ్వు సంపాదించుకున్నాయి? ఒక్కటనే నీ కూడ తీసుకెళ్తావా? ఏం బతుకిది? దేనికోసం నీ తాపత్రయం? దేనికోసం నీ ప్రయాస? దేనికోసం నీ పోరాటం? ఏం తీసుకెళ్తావు నీ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు? ఎంత ఉంటే అంత బాధ అండి. ప్రకటన గ్రంథం 3:17 నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. మానవుడా, నువ్వు దౌర్భాగ్యుడవి, నువ్వు దిక్కుమాలిన వాడివి. నాకు చాలామంది ఉన్నారయ్యా బంధుబలగం అంటావేమో. నీ దగ్గర డబ్బున్నంత వరకు నీ బంధుబలగం కూడానే ఉంటారు పట్టుకొని తినటానికి. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, మన బంధువుల కంటే రాబందులు మేలంట. రాబందులు మాంసం తిని ఎముకలు వదిలేస్తాయంట, కానీ ఈనాటి బంధువులు ఎముకలు కూడదంటారంట. ఎముకలు కూడదంటారంట. మన రక్త సంబంధుల కంటే మన మంచాలు ఉంటాయి చూడండి, నల్లులు, అవి చాలా మెరుగంట. మనం నిద్రపోయేదాకా ఆగి ఆ మంచం మూలలో నుంచి వచ్చి అంత రక్తం పుంజుకొని మళ్ళీ మెలకొండ పోయి మన కూర్చుంటాయి. మళ్ళీ సాయంకాలం మళ్ళీ రాత్రి దాకా రావాయి రక్త సంబంధులు, మన సంబంధులు. ఈ రక్త సంబంధులు అయితే మొత్తం రక్తం పీల్చుకొని తింటారంట. ఆస్తి రాస్తావా పొడవమంటావా? నా ఆస్తి నా, నాకు రాసే నా పేరునా అని తల్లిదండ్రుల మీద కత్తి పెట్టుకొని మాట్లాడే, కుతికి దగ్గర కత్తి పెట్టి మాట్లాడే క్రూరులు ఉన్నారు. ఎంతమంది నా దగ్గర వచ్చి చెప్తారు, మా ఆయన చనిపోయాడండి, ఇద్దరు బిడ్డలు ఉన్నారండి నాకు, మా అత్తగారు వాళ్ళు మా ఆడపడుచులు అందరూ కలిసి అన్నదమ్ములు ఆస్తిలో నీకు భాగం లేదు, మా కొడుకు చచ్చిపోయాడు నువ్వెవరితో పోవే అంటున్నారండి. నా భర్త ఆస్తికి నేను హక్కుదారిని కాదా? న్యాయంగా నా భర్త భాగం నాకు నా బిడ్డలకి ఇవ్వొద్దా? నాకు ఇవ్వటం లేదయ్యా, నేను చాలా బాధపడుతున్నా కూడా జాలే లేదయ్యా. ఎంత భయంకరమైన మనుషులండి. నీ కొడుకు భార్య నీ సొత్తు కాదా? నీ కొడుకును నీవు ప్రేమించినప్పుడు కొడుకు భార్యను నువ్వు ప్రేమించవా? ఎంతమంది ఈ రోజునండి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అబ్బాయిని ప్రేమిస్తావో అమ్మాయినేమో నువ్వేదిగా తింటావు గుడ్డు వాడికి బెట్ట నీకెందుకు గుడ్డ మిగిలితే అవును తిన అంట అత్తగారులు ఉన్నారంటండి. ఎంత భయంకరం అండి. మానవుడు క్రూరులైపోతున్నారు, స్వార్థపరులైపోతున్నారు. ఇది దరిద్ర బతుకు, ఇది దరిద్ర బతుకు. నీ దగ్గర డబ్బుంటే నీ బంధువులు నీ చుట్టుంటారు, నీకు అందముంటే నీ మనుషులందరూ నీ ఎంబడి పడతారు, నీ ఎంబడి పడతారు. ఎంతమంది అమ్మాయిలు చెప్తున్నారు, ఐ లవ్ యూ అన్నాడన్నా, నా వెంట పడ్డాడన్నా, నన్ను పాడు చేశాడన్నా, చేపా అసలుబా నువ్వెవరన్నా తెలియదు అంటున్నాడన్నా, ఇప్పుడు నేనేమైపోవాలో బతికేమైపోవాలి. ఎంతమంది ఏడుస్తున్నారు తొందరపాటు నిర్ణయాలు చేసి, అదుపు తప్పి ఆశీర్వాదాలు పోగొట్టుకుని జీవితంలో గురి లేని వారిగా దరిద్రపు స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారితో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం దరిద్రులు అన్న సంగతి నేను వివరించనక్కర్లేదు. నీకే తెలుసు అప్పుల్లో పడిపోతున్నాం, రోగాలు పీడించబడుతున్నాం, అయిన వారి ద్వారా మోసగించబడుతున్నాం, బాధపరచబడుతున్నాం. ఒక ఉద్యోగం లేక, ఒక వృత్తి లేక, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక అనుకున్న వారు విడిచిపెడితే అనాథలుగా మిగిలిపోతున్న వారితో ఈ లోకం నిండిపోతుందండి. పైకి కనబడే ఇకగలు పకపకలు నిజమైన ప్రేమ కాదు, పైకి కనబడేటువంటి స్థితి నిజమైన స్థితి కాదు. ఏ గృహంలో చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ దేశంలో చూసినా ఈ రోజున మనుషుల మధ్య సమాధానం లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు. వివాహాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణమదే. బిడ్డలు తిరుగుబోతులుగా తిండిపోతులుగా తాగుబోతులుగా మారడానికి కారణమదే.
మానవుడు తన మార్గాలు చెరిపేసుకుంటున్నాడు. ఈ మధ్య కొత్త రకం మనుషులు బయలుదేరారు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలు కనాలి, అబ్బాయిలు అబ్బాయిలే పెళ్లి చేసుకుంటారంట, అమ్మాయిలు అమ్మాయిలే పెళ్లి చేసుకుంటారంట. సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేసేయాలంటున్నారు. దేవుడు సృష్టించాడు ఒక స్త్రీకి ఒక పురుషుడు. ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతివానికి సొంత భర్త ఉండవలను, కామముతో నిండి ఉండకూడదు. దేవుడు ప్రణాళికలో భార్యాభర్తలు గర్భఫలం పొంది భూమిని నింపండి అని దేవుడు అంటే, మనుష్యుడు ఈ రోజున గర్భశ్రావణం చేయించుకుంటున్నాడు. అబార్షన్ చేసేయి, నాకొద్దు పిల్లలు, నాకు ఆడపిల్లొద్దు. మన భారతదేశంలో ఏంటంటే ఈ మూర్ఖత్వం, ఆడపిల్ల నిన్ను కన్నది అమ్మ కాదా, నీ తోబట్టువులు సహోదరులు కాదా, నువ్వు నీకో కూతురు అక్కర్లేదంటావు, ఏంటది ఏంటది? దేవుడు ఇచ్చే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు శ్వాస్తము. ఎవడో కూడా గర్భంలో ఉన్న బిడ్డను అబ్బాయిని అమ్మాయిగా, అమ్మాయిని అబ్బాయిగా మార్చగలిగిన శక్తి లేదు. ఇంజెక్షన్లు మందులు ఇచ్చి మార్చలేరండి. దేవుడు నీకు ఎవరిని కావాలో వారిని ఇస్తుంటే, మనుషుడు నాకు అక్కర్లా చంపేస్తా. 12 వారాల్లోగా బిడ్డ రూపించబడుతుంది, గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. 3 నెలలప్పుడు నీవు బిడ్డను చంపేస్తే, గర్భస్రావం చేస్తే, అబార్షన్ చేయించుకుంటే నువ్వు హత్య చేసినట్టే. అలాగ అబార్షన్ చేయించుకున్న స్త్రీలకి మానసికమైన బలహీనత కలుగుతుంది. తనకు తెలుసు తన బిడ్డను చంపుకున్నానని. ఆ బాధతో పిచ్చివాళ్ళు అయిపోతున్నారండి చాలామంది, చచ్చిపోతున్నారని చాలామంది లెక్కలు కట్టారు. దేవుని తలంపులను, దేవుని మార్గాలను చెరిపేశాడు మానవుడు. పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుష వేషం వేయకూడదంటే మా ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకుంటాం. ఏంటండి ఇతర దేశాల్లో అబ్బాయి ఎవడో అమ్మాయి ఎవడో దగ్గరికి వెళ్తే కానీ తెలియదు వాళ్ళకి. ఇద్దరు డ్రెస్సులు ఒకలాగా ఉంటాయి, ఇద్దరు మొహాలు ఒకలాగా ఉంటాయి నున్నగా. అదే ట్రెండ్ మన భారతదేశంలో మొదలుపెట్టారు. సాంప్రదాయకరమైన బైబిల్ సాంప్రదాయానికి, భారతదేశ సాంప్రదాయానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. మర్యాద, అణుకువ, గౌరవం, తల్లిదండ్రుల్ని కనపరచటం, ఉమ్మడి కుటుంబాలు, ఆప్యాయత, ఆధిక్యత అనేది బైబిల్ నేర్పిస్తుంది. ఇది వదిలేసి రోజున మానవుడు విచ్చలవిడిగా తిరగటం మూలం దరిద్రత ఎక్కువైపోతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాలు కూడా ఒక దేశానికి ఒకటి అప్పులు అప్పుల దేశాలుగా మారిపోతున్నాయి. తింటానికి తిండి లేక ఆఫ్రికన్ దేశాల్లో బిడ్డలు ఎముకలు గూడుల్లాగా ఎండిపోతున్నారు. గుగ్గు గుగ్గుడు పాలు కూడా దొరకని పరిస్థితుల్లో కన్న తల్లి ఒడిలో ఉన్న బిడ్డలు ఎముకలు గూడులాగా ఉన్న తల్లి తన బిడ్డకు ఏం పాలిస్తుందిక? ఎంతమంది భయంకరమైన మరణానికి గురవుతున్నారు. దరిద్రం, పంటలు ఎరువేస్తే కానీ పండవు. ఏమైపోయింది? భూమి నిస్సారమైపోయింది. మోటార్ పెట్టి, మోటార్ వేసి, డీజిల్ వేసి, నీళ్లు కింద నుంచి లాగి, అడుగు నుంచి లాగి పోస్తే కానీ పంటకు నీదు నీళ్లు లేదు. దేవుడు గాలి పంపించేవాడు, వాన పంపించేవాడు. ఏ ఋతువులో అది పంపించి సస్యశ్యామలంగా ఉండాలని మనల్ని ఆశిస్తే మాడవరు కృత్రిమాన్ని కనిపెట్టి తను తాను నాశనం చేసుకుంటూ దేవుడిచ్చిన సృష్టిని నాశనం చేస్తున్నాడు. ఇది చూసిన దేవుడు, మానవుడు దరిద్రుడైపోయాడు, మానవుడు దిక్కుమాలనుడైపోయాడు. నాకు అందరు ఉన్నారు కానండి, నా మనసు ఎవరు అర్థం చేసుకోరు. నేను అందరితోటే ఉంటున్నాను కానీ నాకు ఆనందం లేదు. నేను అందరి మధ్య ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తున్నానని చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు ఈ రోజున. ఏమ్మా మీ ఆయన ఉన్నాడు కదా, ఆయన ఆయన సంగతి ఎందుకులేండి, అన్నం తిన్నావా అని కూడా అడగడు. అన్నం పెట్టు మాత్రం గంట గంటకు అడుగుతాడు, నాకు పెట్టు నాకు పెట్టు నాకు పెట్టు అని తింటాడేగా. తిన్నావా అని భార్యను అడగవండి. మీ తల్లిదండ్రులు చిన్నప్పుడు అన్నం తినయ్యా అన్నం తినయ్యా అన్నం తినయ్యా అని ఎత్తుకొని బుజ్జగించి అన్నం తింటూ రాని నీకు తింటూ నేర్పిస్తే మీ అమ్మ మంచాలను పెడితే ముసలమ్మయ్యి అమ్మ అన్నం తిన్నావా అని అడుగుతాడా కొడుకు? అడగడు. తింటే తింటే చచ్చే చచ్చుద్ది, ఇంకెందుకు అది బుజ్జలు చావకుండా ఇంకా ఉంది, మా ప్రాణాలు తీస్తుంది అన్నాడు ఆయన. ఏం చేసింది, మంచం మీద ఒలక మంచం మీద పడుకొని ఉంది, నీ ప్రాణమే తీసింది. కన్న తల్లిని నిర్లక్ష్య పెట్టేవాడు మనుషుడా, చెడిపోయాడు మనుషుడు. దిక్కులేని స్థితిలో, ఒకరికొకరు గతి లేని స్థితిలో మిగిలిపోతున్నాడు. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు, దిగంబరుడవు, గుడ్డివాడు అయి ఉన్నావని ఎరుగక.
నువ్వు దిగంబరుడుగా ఉన్నావు. నువ్వు వేసుకునే వస్త్రాలు నీ దిగంబరత్వాన్ని కప్పలేవు దేవుని ముందు. నీ నిజస్థితి దేవునికి తెలుసు. నువ్వు గుడ్డివాడు కొన్నావు. నువ్వు ఇక్కడ ఇయ్యే చూస్తున్నావు. ఈ కనబడేవన్నీ శాశ్వతమైనవి కావు. దృశ్యమైనవన్నీ అది నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనబడని పరలోకం ఉంది, కనబడని దేవుడున్నాడు. అది నిరంతరం ఉండే పరలోక రాజ్యం. ఈ భూమి దానిలో ఉన్నవన్నీ కాలిపోయే సమయం రాబోతుంది. ఈ భూమి నాశనమైపోయే సమయం రాబోతుంది. ఈ ఆకాశం చాపలాగా మడత పెట్టేస్తాడట దేవుడు. పంచభూతములు మహావేండ్రముతో లయమైపోతాయి. కానీ మనుషుడికి తెలియటంలా తన కళ్ళు ముందు చూసుకున్న దాన్ని చూసే ఆర్భాటం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గొప్ప దేవుడు, ఆ సింహాసనాసీనుడైన ప్రభు మనల్ని ఇలా విడిచిపెట్టలేక, మన బాధలు చూడలేక, మన రోగాలతో మనం వేదన పొందడం చూడలేక, ఈ బలాత్కారంతో నిండిపోయిన ప్రపంచాన్ని రక్షించాలని ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము, ఆ క్రీస్తు కృప సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో రక్తమాంసాల్లో మనలాగా పాలిభాగస్థుడై మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు ఇతర దేశాల దేవుడు అనుకుంటున్నారు కొంతమంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. 2000 సంవత్సరాల క్రితం పుట్టాడన్నది కట్టుకథ కాదు. నీ క్యాలెండరే చెబుతుంది క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఆయన పుట్టుకతో ఒక నూతన శకం ప్రారంభమైంది. ఆయన ద్వారా మానవ జాతికి విమోచన కలిగినట్లుగా, మానవుల పాపములకు పరిహారము కలిగినట్లుగా, దరిద్రులమైన మనల్ని ధనవంతులుగా చేయాలని, రోగిగ్రస్తులమైన మనల్ని స్వస్థపరచాలని, శాపగ్రస్తులమైన మనల్ని ఆశీర్వదించాలని, నిత్య నాశనానికి గురైన నరకపాత్రులమైన మనకు పరలోక రాజ్య వారసులుగా చేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ సన్నిధిలో నిలబడిన నీ బిడ్డలను ఒక్కొక్కరిని చూడయ్యా. ఎవరి గుండెల్లో ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఏ రోగం ఉందో, ఏ సమస్య ఉందో, ఏ దిగులుందో, ఎట్టే స్థితిలో వారు ఉన్నారో నీ పెరిగిన దేవుడు గనక, నీ గాయపడిన ఆస్థాన్ని చాపి ప్రతి ఒక్కరిని దర్శించుము. నీ ఉమ్మిడితే మేము విడిపించబడతాం, నీ కౌగిల్లో చేరితే మేము ఆదరించబడతాం. నీ నామములో మాకు రక్షణ ఉన్నది, నీ నామములో మాకు పాప క్షమాపణ ఉన్నదని విశ్వసిస్తున్నామయ్యా. ఈ ఆవరణంతా నీ ఆత్మ సంచారము జరగనిమ్మను ఆయన. లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు కూడా ఎక్కడున్నారో అక్కడ ఇప్పుడు నీ ఆత్మజార స్పందించబడాలి తండ్రి. చీ పాత జీవితం నాకొద్దు, చీ శ్రమల జీవితం నాకొద్దు, చీ సాతాను స్నేహం నాకే కొద్దు, నాకు ఈ దరిద్ర బతికొద్దు. నన్ను ఆశీర్వదించే ప్రభు ఉండగా, నన్ను దీవించే యేసయ్య ఉండగా, నాకెందుకు ఈ దరిద్రమని మనసులో తీర్మానం చేసుకోవడానికి మాకు సహాయం చేయి నాయన. మా గుండెల్లో ఉన్న చెత్తంతా కాల్చివేసి శుద్ధ హృదయాలను మాకు దయచేయము. నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.